నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు. వార్త మాట్లాడిద్దాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మే నెలలో మరి మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. సర్వమంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకీ దేవి నారాయణీ నమోస్తుతే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు. అలాగే ఈ మే నెలలో బహుళ అష్టమి, బుధవారం శ్రవణ నక్షత్రం ఈరోజు నాడు. అలాగే శుభయోగము బాలవకరణము. తిథివార నక్షత్రాలని అనుసరించుకుని జాతక ఫలితాన్ని చూస్తే ఈ యొక్క రాశి వారికి, మిథున రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, అవమానం 6 అయితే రాజపూజ్యం 3 ఈ యొక్క పరిస్థితుల్లో ఉంది. అంటే ఈ నెలలోని కూడా గత నెలలోలాగే వ్యవహార శైలి అన్నీ బాగున్నా ఉన్నా గ్రహ విధానం మాత్రం వాహన నక్షత్రం యందు కేతు ఉన్నాడు. కేతు అనేది సంవత్సర కాలం ఉంటాడు. ఈ సంవత్సర కాలం అతని సంచారం ఈ సంవత్సరం అంతా ఈ రాశిలోనే ఉంటాడు, కన్యరాశిలోనే. వాహన నక్షత్రంలో ఉన్నారు కాబట్టి బంధువులతోటి కలహములు, ఇక్కడ మళ్ళా భార్యాభర్తల మధ్య కలహములు, బంధువర్గ కలహములు, అలాగే పెళ్ళైన వారి ఆడబొడుచులతో కలహములు, మనశ్శాంతి ఉండదు వీళ్ళకి, ఆడవారికి. ఏమన్నా చిన్న మాట అన్నా ఉలుగుబాటు పడుతుంటారు బయట వాళ్ళు ఎంటర్ అయిపోతుంటారు. బయటవారంటే బంధువర్గం, చిన్నదానికి పెద్దని నోరిసి పడిపోతుంటారు అన్నట్టుగా ఉంటుంది. అటువంటి కొంచెం ఇబ్బందికరమైన స్థితిని పొందుతూ ఉంటారు. కానీ అన్ని రంగములలో ఉన్నవారు, అంటే ఒక విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు, అన్ని రంగముల్లో ఉన్నవారికి కూడా ఉపయోగకరమైన ఫలితాలు పొందుతున్నారు. సంపూర్ణమైన ఫలితాలు పొందుతారు, అన్నీ బాగుంటాయి. కానీ కలహములు మాత్రం వస్తూ ఉన్నది. ఈ కలహములు వలన అనేక రకములైన ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. అలాగే విద్యార్థి విద్యార్థులకు, చదువుకునే పిల్లలకు ఈ యొక్క నెలలో పరీక్షా విధానాలు అయినా, ఏదైనా ర్యాంక్ మంచి ర్యాంకులు సంపాదించుకున్నారు, అత్యంతమైన ఫలితాలు పొందారు. ఎక్కువగా ఆడపిల్లలు ఇందులో ఫలితాలు ఎక్కువ పొందారు. మగవారికన్నా ఆడవారికి చాలా యోగదాయకమైన స్థితిని కలిగించింది. ఎంత యోగదాయకమైన పరిస్థితి ఉన్నా పెళ్ళైన గృహిణీలు ఉంటే వాళ్ళకి మాత్రం ఇబ్బందికరమైన స్థితిని పొందుతున్నారు. అలాగే చలనచిత్ర రంగములో ఉన్న టెక్నీషియన్స్, నేను చెప్పేది యాక్టర్స్ కాదు, టెక్నీషియన్స్ అంటే కెమెరామ్యాన్స్, లేకపోతే ఇంకా ఎవరైనా ఉంటారు డైరెక్షన్స్, ఫైట్ మాస్టర్స్, ఇటువంటి వాళ్ళు ఉంటారు. వీళ్ళ యొక్క విధానంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఈ చలనచిత్రంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఎంత ఒబ్బిడి దిబ్బిడిగా చేద్దాం అనుకున్నా ఏదో కొన్ని చివాట్లు, కొంచెం వెసలబాటుతనం రావడం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరగకుండా ఉండాలి అంటే చేసుకోవాలి పరిహారం అన్న తర్వాత చెప్పుకుందాం. అటువంటి ఫలితాలు పొందుతున్నారు. ఇక ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఏంటి, మంచి ర్యాంకులు తెచ్చుకున్న స్టూడెంట్స్తో పాటు మంచి విధానంగా వీళ్ళు నడుచుకోవడం, అధికారుల వల్ల మెప్పును పొందడం, అధికారుల యొక్క మన్ననలు పొందడము, దీని వలన ఉద్యోగ రంగంలో ఉన్నవారికి శుభదాయకమైన ఫలితాలు పొందుతున్నారు. ఇక కర్షకులు తీసుకోవాలి. ఇక్కడ ముఖ్యం వ్యవసాయదారులు ఈ యొక్క నెలలో అధికమైన శ్రమ పడతారు, కానీ ఫలితాన్ని తక్కువ పొందుతారు. ఆదాయం 2, వ్యయం 8, కాబట్టి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తున్నాయి వాళ్ళకి. అయినా నష్టదాయకంగా బాగా నష్టపోయాము, చాలా పోయింది, కోట్లు పోయింది, లక్షలు పోయింది అన్నది కాదు, కొంచెం ఇబ్బందికరమైన స్థితిని ఈ రాశివారు ఈ వ్యవసాయాలలో పొందుతున్నారు. ఇక ముఖ్యంగా చెప్పుకోవలసింది ఇంకొక రంగం కూడా ఉంది ఇక్కడ, డ్రైవింగ్ వాహనదారులు.
వాహనదారులు అంటే మనం సొంత కారు కొనుక్కుని డ్రైవింగ్ చేసేది కాదు. నేను చెప్పేది ఒక బస్ డ్రైవర్, ఒక ఆటో డ్రైవర్, ఒక ట్యాక్సీ డ్రైవర్, ఇటువంటి వారి గురించి మనం చెప్పుకోవాలి. ఈ యొక్క వారికి అధికమైన జాగరూకతను తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాహనంలో కూర్చున్న వాళ్ళు ఓవర్టేక్ చేసేద్దాము లేదంటే ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోదాము అన్నది వద్దు. ఈ యొక్క నెలలో, మే నెలలోని యోగదాయకమైన స్థితి ఈ రాశి వారికి లేదు, డ్రైవర్లకి. కాబట్టి వాహన ప్రమాదాలు సంభవించే విధానంగా ఉంది కాబట్టి దానిని జాగరూకతను తీసుకోవాలి. ఇక ఈ యొక్క రంగంలో అంటే లాయర్స్ విషయంలోకి వెళ్దాం. లాయర్ల గురించి మనం చెప్పుకోవట్లేదు, ఈ రాశిలో లాయర్ల గురించి చెప్పుద్దాం. వాకు కార్యకర్తత్వం ఎవరు? బుధుడు. మిథునరాశికి ఆధిక్యతను కలిగించింది ఎవరు? బుధుడే. కాబట్టి ఈ యొక్క రాశి వారికి సంపూర్ణమైన శుభదాయకమైన ఫలితములు పొందే పరిస్థితి వస్తుంది. ఒప్పుకున్న ప్రతి కేసు యందు కూడా అపజయం లేకుండా ఏంతో పొందుతావు ఎదుర్కొంటా. కాబట్టి ఈ యొక్క రాశిలో చాలామందికి శుభదాయకాలు ఉన్నాయి, కానీ భార్యాభర్తల మధ్యన, బంధువర్గం మధ్యన, బంధువర్గం వారితోటి ఇబ్బందికరమైన పరిస్థితి తెచ్చుకోవాలి. ఈ యొక్క రాశి వారికి అదృష్ట సంఖ్యగా చెప్పబడేది 5, అలాగే అదృష్ట వారముగా చెప్పబడేది బుధవారం, శుక్రవారం, శనివారం. అలాగే ఈ రాశి వారికి అదృష్ట రంగు 3 రంగులు చెప్పుకున్నాం, అందులో ముఖ్యమైన రంగు లేత అరటి ఆకు రంగు. యోగదాయకమైన స్థితే ఈ యొక్క రాశి వారికి ఈ నెల అంతా జరుగుతుంది. మరి వ్యాపారస్తులు వ్యాపారాలు ప్రారంభించవచ్చు అంటారా ఈ నెలలో? నూతన వ్యాపారంలో ప్రారంభించడానికి అవకాశం ఉంది. ఈ రాశి వారు ఏ వ్యాపారం చేయకూడదని చెప్దాం, చేసేది అక్కర్లేదు. ఈ రాశివారు చేయకూడదు వుడ్డుకు సంబంధించింది, చెక్కకు సంబంధించిన వ్యాపారం చేయకూడదు. ఈ రాశివారు చెక్కకు సంబంధించిన ఫ్లైవుడ్స్ కానీ లేకపోతే ఇంకా ఏమో కుర్చీలు, మంచాలు, మంచీలు అలాంటివి చేస్తుంటారు కదా, ఇవన్నీ చేసిన నష్టపోతారు, శుభదాయకమైన ఫలితాలు పొందలేరు. ఉన్న వ్యాపారాలు అన్నీ కూడా లాభదాయకమైన పరిస్థితిలో ఉంది. బుధుడికి మిత్రుడు శుక్రుడు, శని, శని కుంభస్థానంలో ఉన్నాడు, స్వక్షేత్రంలో ఉన్నాడు, శుభదాయకమైన ఫలితాలు కలిగిస్తున్నాడు కాబట్టి ఏ వ్యాపారమైన మంచి లాభాలని ఆర్జన చేస్తారు. మరి శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అంటారా? వివాహం కుదిరే అవకాశం ఉంది అంట. వివాహం శుభకార్యం అంటే ఈ యొక్క మే నెలలో ముహూర్తాలు లేవు. ముహూర్తాలు లేకున్నప్పుడు శుభకార్యం గురించి మనం ఎలా మాట్లాడతాం? ఇప్పుడు మిథునరాశి ఎవరైనా ఏ రాశి వారైనా బాగుపడాలంటే వివాహాలు ఉండాలి, వివాహ ముహూర్తాలు ఉండాలి. వివాహ ముహూర్తాలు ఉండాలంటే టెంట్ వేసేవాడి కాడి నుంచి వంట ఉండేవాడి దాకా, మంగళసూత్రం తయారు చేసేవాడి కాడి నుంచి బట్టల కుట్లు, అందరికీ లాభదాయకం, అందరికీ డబ్బు ఇవ్వాలి. అసలు ముహూర్తాలు లేకపోతే ఎవరు ఎవరికి డబ్బు ఇస్తారు, ఎవరికి ఎవరు ఏమివ్వరు. కాబట్టి మే నెలలో ముహూర్తాలు లేవు. అందులోని గురుముఢం ఉంది, శుక్రముఢం ఉంది, అన్ని మూఢాలు వచ్చాయి. నవంబర్ నెల దాకా ముహూర్తాలు లేవు. అందుకని ముహూర్తాల గురించి ఇంకేం చెప్తాం? పెళ్లి సంబంధాల గురించి మాట్లాడుకోండి, అది మంచి జరుగుతుంది. సంబంధం గురించి మాట్లాడడం అంతే, నిశ్చితార్థాలు లేదంటే వివాహం చేయడం అంటే జరగదు. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటంటారు? ఈ రాశి వారికి ముఖ్యంగా తీసుకోవాల్సిన పరిహారం గతంలో చెప్పిందే మళ్ళా గురి చెప్తున్నాను. అంటే వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళి అష్టోత్తర పూజ, కృష్ణ తులసి అనే ఆకులు తీసుకోండి. కృష్ణ తులసిని ఆకులు తీసుకుని అష్టోత్తర పూజ చేసి, అలాగే పటికి బెల్లం చిప్స్ మిశ్రీ అంటారు, ఆ మిశ్రీని తీసుకుని ఒక పావు కేజీ, అరకేజీ మీ ఇష్టం, అది కూడా నైవేద్యం పెట్టించి ఆ మిశ్రీని తీసుకొచ్చి ఆ భక్తులో ఉన్న గుడిలో ఉన్న భక్తులందరికీ పంచి, ఆ చెట్టు ఆవరణలో కానీ లేకపోతే గుడి లోపల కానీ అవకాశం ఉంటే, లేకపోతే చెట్టు ఆవరణలో శుభ్రం చేసి అష్టదళ పద్మం వేసి ఆ పద్మంలో ఒక రావి ఆకును పెట్టి, ఆ రావి ఆకు మీద ఒక అరిడొప్పను పెట్టి, అరిడొప్పల్లో ఇటు 54 అటు 54
ఒత్తులు వేసి అగరబత్తిని వెలిగించి ఆ అగరబత్తితోటి ఈ ఒత్తులు వెలిగించి శుభ్రంగా అక్కడ ఒక ప్రసాదంగా ఒక ఫలం అరటిపండు రెండు అరటిపళ్ళు పెట్టి నివేదన చేసి 108 ఒత్తులు వెలిగిస్తున్నాం కాబట్టి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. ఆ ప్రదక్షిణ చేసుకుని నమస్కరించుకోండి. ఈ యొక్క పరిహారం వల్ల భార్యాభర్తల మధ్యన వస్తున్న కలతలు కానీ అలాగే ఆడబడుచులు క్షమించాలి, ఎందుకంటే ఆడబడుచులు అని చెప్పకూడదు, కొంతమంది మనోభావ అభిప్రాయాలు దెబ్బతింటాయి, వీళ్ళ వల్ల కలుగుతున్న ఇబ్బందులు కానీ సమసిపోతాయి. అలాగే ఆటో డ్రైవర్స్ కానీ లేకపోతే బస్ డ్రైవర్స్ కానీ టాక్సీ డ్రైవర్స్ కానీ చేయవలసిన పరిహారం ఏంటి? వీళ్ళు చేయవలసిన పరిహారం ఏంటంటే ఒక బూడిద గుమ్మడికాయని తీసుకోండి, దానికి మధ్యలో కొద్దిగా చిన్న నాటు పెట్టండి, ముద్ద కర్పూరం తీసుకోండి, కర్పూరం బిళ్ళ కాదు ముద్ద కర్పూరం తీసుకోండి, అది వెలిగించింది. వెలిగించినప్పుడు మీరు బయటికి వెళ్ళే ఇది ప్రతిరోజు ఎక్కర్లేదు, ఒక శుక్రవారం నాడు చేస్తే చాలు. మీరు బయటికి వెళ్ళే ముందు ఆ గుమ్మడికాయని దిష్టి తీయమని చెప్పండి, ఆ ఆరతతోటి అది కింద వేసేయండి. ఆ పక్కన ఎక్కడ తొక్కకుండా ఉండే చోట పక్కన పెట్టండి, ఉదయకాలాన్ని తీశారు ఆ పక్కన పెట్టండి, ఆ పక్కన పెట్టి మీరు బయటికి వెళ్ళండి. సాయంత్రం చీకటి పడిన తర్వాత ఎవరో ఒకరు ఆ గుమ్మడికాయని తీసుకెళ్ళి 4 రోడ్ల కూడలిలో కొట్టండి. అలా ఒకసారి చేస్తే చాలు ఈ నెలలో ఈ యొక్క దోషం పోతుంది. గుమ్మడికాయని బూడిద గుమ్మడికాయ, కూర గుమ్మడికాయ కాదు, బూడిద గుమ్మడికాయని దిష్టి దీపించుకోవాలి బయటికి వెళ్ళే ముందు. శుక్రవారం 1 వారం చేస్తే చాలు. అందులోని ఇప్పుడు బుధవారం అదృష్టతత్వం అంటే ఇదే అన్నమాట. ఈరోజు బుధవారం, ఈ బుధవారం అంటే గురువారం లేదు శుక్రవారం, 3వ రోజు వచ్చింది, మూడో రోజు ఈ పని చేయండి. శుభదాయకమైన ప్రసంగది, ఆడవాళ్ళు వెళ్ళి ఈ యొక్క శుక్రవారం నాడు వెంకటేశ్వర స్వామి గుడిలోకి వెళ్ళి అష్టోత్తర పూజ చేయండి, ఇంతకన్నా యోగం ఏముంది? మే నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే వీ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదములు.